हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुवर्ण शिल्पम। इवाला पाप हार्वेस्ट चेस्तुंदंडी। हार्वेस्ट चेस्तू ओकसारी गार्डन चूपिस्तू उंटानु कोन्नि कोन्नि मोक्कलु, एंदुकंटे पिल्ललतो कूडा इला चेपिस्तुंटे वाळ्ळकि कूडा अलवाटु अवुतुंदी। एप्पुडन्ना मनकु कुदरनप्पुडु वाळ्ळे नीळ्ळु पोस्तारु, हार्वेस्ट चेस्तारु, वाळ्ळकि कूडा इंट्रेस्ट वस्तुंदी कदा चिन्नप्पटि नुंचि अनि इला चूपिस्तुन्नानु अन्नमाट। इक्कड चूडंडि चेट्टु चिक्कुडु ఎక్కువ లేవు, మొక్కలు రెండే ఉన్నాయి, చెట్టు చిక్కుడు అయిన చిక్కుడుకాయలు బాగానే వచ్చినాయి. ఇంకొక చెట్టు పూత మీద ఉంది, ఇంకొక చెట్టుకి కొన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి బంతిపూలు, ఒక 100 రూపీస్ టబ్లో నేను ఒక బంతి చెట్టు, రెండు చెట్టు చిక్కుడు వేశాను. ఇప్పుడు అవే పాప హార్వెస్ట్ చేస్తుంది. చెట్టు చిక్కుడు ఇక్కడ ఒకటే చెట్టు, బంతిపూలు అవి చూడండి చాలా బాగా పూసినాయి కదా ఈ చిక్కుడుకాయలు. ఇక్కడ ఇంకా కొద్దిగా చుక్కకూర అవన్నీ కూడా ఉన్నాయి. మన ఇంట్లో పూసిన పూలు 4-5 ఉన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూసి నలుగురు ఇన్స్పైర్ అయినా ఆనందంగా ఉంటుందని ఇట్లా అప్డేట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చూస్తే అందరికి ఇష్టమే కదా. ఇక్కడైతే చుక్కకూర ఉంది, కట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చూసి మనకు కూడా చెట్లు పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది కొంతమందికి, అందుకని ఇవి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 2-3 బీన్స్ ఉన్నాయి. చెట్టు చిక్కుడు వేరేది, ఫుల్ పూత మీద ఉంది. ఇక్కడ చెట్టు చిక్కుడు బాగానే వస్తున్నాయండి. 1-2 చెట్లు ఉన్నా కూడా కాయలు, గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి, కాకపోతే తర్వాత కోస్తాను ఇవి అన్నీ ఒకసారి, ఎందుకని కోయట్లేదు. ఇక్కడ చుక్కకూర, అప్పుడు పాట్స్ లేక వేరే పాట్లో పెట్టాను, కానీ బాగానే వచ్చింది. ఇక్కడ చిన్న పచ్చిమిరపకాయ చెట్టు, ఇది చూడండి ఎంత పెద్ద కాయ కాసిందో. పచ్చిమిర్చి కూడా మళ్ళీ ఫుల్ పూత పింద మీద ఉన్నాయి. ఇంకా కొద్దిగా పెరగాలి ఇవి. ఇవి పెద్దగైనా కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చుక్కకూర చూడండి, వైట్ రోజ్ పాట్లో పెట్టేశాను, పక్కన రోజ్ ప్లాంట్ ఉంది. ఇవి రెండు చెట్లే చుక్కకూర, కానీ చాలా బాగా వచ్చింది. ఇలా ఒక టబ్బు ఫ్యామిలీని బట్టి 1-2 టబ్బులు పెట్టుకుంటే ఆకుకూర మనకి వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి చూసారా బటానీ రోజెస్, ఇందులో కూడా 2 పాలకూర విత్తనాలు వేశాను. లీవ్స్ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. చెట్టు పక్కన ఖాళీ లేకుండా అలా విత్తనాలు పెడుతూ ఉంటాను. ఇక్కడ చూడండి ఆరెంజ్ రోజెస్, బటన్ రోజెస్, ఇవన్నీ రోజెసే. ఇక్కడ కాస్మోస్, ఇక్కడ కొన్ని 4-5 చెట్టు చిక్కుడు కాయలు ఉన్నాయి, కోస్తున్నాను. చెట్టు చిక్కుడు అంటే కుండీలో పెరుగుతుంది తెలుసు కదా మీకు, పాకకుండా కింద కిందే ఉంటుంది. ఇది ఇక్కడ గోంగూర ఇక అయిపోయిందండి. గోంగూర విత్తనాలు వచ్చేసింది, కాయలు కాసింది, ఇక తీసేయాలి గోంగూర. ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నాను. చాలా బెండకాయలు వస్తున్నాయి, వారంలో 2-3 సార్లు వస్తున్నాయి. కాకపోతే నేను అవి వాట్సాప్లో అట్లా స్టేటస్లు పెట్టుకుంటున్నాను, కానీ ఇట్లా వీడియో ఇప్పుడే చేస్తున్నాను. పర్వాలేదు, మాకు సరిపోతున్నాయి మా ఫ్యామిలీకి. మనం పెట్టుకునే చెట్లను బట్టి ఉంటుంది. ఇది చూసారా స్టెమ్ కటింగ్ ద్వారా ఆ పువ్వు వచ్చింది. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయి. నా దగ్గర 3 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇది గుత్తి వంకాయ, వంకాయల్లో తెల్ల వంకాయ ఉంది, గుత్తి వంకాయ ఉంది, ఇంకొకటి ముళ్ళ వంకాయ, ముళ్ళ వంకాయ కూడా గుత్తి వంకాయ ఉంది. ఒకటి పొడవు వంకాయ అని నారు పోసాను, మరి అది ఇంకా కాయ రాలేదు. అది ఏ కాయ అనేది ఇంకా తెలీదు, పూత మీద ఉంది, చూడాలి. ఈ పింక్ రోజ్ చూడండి, నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బృందావన్ గార్డెన్స్ నుంచి తెచ్చుకున్నాను కొన్ని మొక్కలు. అది వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. ఇక్కడ ముళ్ళ వంకాయ, ఇది చెట్టంతా ముళ్ళు ఉంటుంది, కాయకు కూడా చాలా ముళ్ళు ఉంటాయి. ఇక్కడ చెమేలీ సీజన్ కదా, ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడే. ఇప్పుడు ఈ వంకాయలు కూడా కోసేద్దాము. ఇంకా కొన్ని పైన ఉన్నాయి, నేను మర్చిపోయాను. ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్. ఇది ముళ్ళ వంకాయ, ముళ్ళ వంకాయ చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి అన్నమాట. వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, వెజిటేబుల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.